నమస్కారం అమ్మ. ముందుగా SA1 2022-23 సంబంధించి 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అన్ని తరగతులకు సంబంధించిన టైం టేబుల్ ఈ వీడియోలో చూద్దాం. ముందుగా 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు సమయం వచ్చేసి 10 నుంచి 12:30 వరకు ఉంటుంది. అలాగే 6, 8, 10 తరగతి విద్యార్థులకు ఉదయం 9:30 నుంచి 12:45 వరకు ఉంటుంది. అలాగే 7వ తరగతి 9వ తరగతి విద్యార్థులకు మధ్యాహ్నం 1:30 నుంచి సాయంత్రం 4:45 వరకు ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి. ముందుగా 15వ తేదీ నవంబర్ వొకేషనల్ ఏదో వేరే ఎగ్జామ్స్ ఉన్నాయి. తర్వాత 16వ తేదీ కూడా వొకేషనల్ కోర్సెస్కి సంబంధించిన పరీక్షలు ఉన్నాయి. తర్వాత 17వ తేదీ 1 నుంచి 5 తరగతి వరకు ఖచ్చితంగా అంటే 1 నుండి 10వ తరగతి విద్యార్థులందరికీ కూడా ఫస్ట్ లాంగ్వేజ్ ఉంది. 17వ తేదీ ఫ్రైడే శుక్రవారం ఫస్ట్ లాంగ్వేజ్. తర్వాత 18వ తేదీ సాటర్డే 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు ఇంగ్లీష్ ఎగ్జామ్ ఉంది. 6 నుంచి 10 తరగతి విద్యార్థులందరికీ సెకండ్ లాంగ్వేజ్ ఉంది ఆ రోజు శనివారం. తర్వాత 20వ తేదీ మండే మ్యాథ్స్, 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు మ్యాథ్స్ పరీక్ష ఉంది. అలాగే 6 నుంచి 10 తరగతి విద్యార్థులందరికీ ఇంగ్లీష్ ఎగ్జామ్ ఉంది సోమవారం. అలాగే ట్యూస్డే 21వ తేదీ 1-2 తరగతి విద్యార్థులకు పరీక్ష లేదు, 3-5 తరగతి విద్యార్థులకు ఈవీఎస్ ఉంది. తర్వాత 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు మ్యాథ్స్ ఉంది ఆ రోజు. తర్వాత 22వ తేదీ వెన్స్డే 1-2 తరగతి విద్యార్థులకు పరీక్ష లేదు, 3-5 తరగతి విద్యార్థులకు పరీక్ష అయితే ఉంది, ఇది చూసుకోండి. తర్వాత అదే రోజు 6 నుంచి 10 తరగతి విద్యార్థులకు జనరల్ సైన్స్, 7వ తరగతి విద్యార్థులకు జనరల్ సైన్స్. తర్వాత 8, 9, 10 తరగతి విద్యార్థులకు ఫిజికల్ సైన్స్ ఆ రోజు ఉంది. తర్వాత 23వ తేదీ గురువారము 6, 7 తరగతి విద్యార్థులకు పరీక్ష లేదు, 8, 9, 10వ తరగతి విద్యార్థులకు బయాలజీ ఎగ్జామ్ ఉంది. తర్వాత 24వ తేదీ ఫ్రైడే వచ్చేసి 6 నుంచి 10వ తరగతి వాళ్ళందరికీ కూడా సోషల్ స్టడీస్ ఎగ్జామ్ ఉంది. తర్వాత 25వ తేదీ కూడా ఎగ్జామ్ ఉంది ఇంగ్లీష్కి సంబంధించిన ఏదైనా పార్ట్ 2, ఇది జాగ్రత్తగా చూసుకోండి. అందరికీ ధన్యవాదాలు అమ్మ ఈ ఇన్స్ట్రక్షన్స్. అందరికీ ధన్యవాదాలు. ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయద్దు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు. అందరికీ మరొకసారి ధన్యవాదాలు.